ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు మన ఛానల్లోనే ఏం చేసుకోబోతున్నాం అంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది మనం చేసుకోబోతున్నాం అండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్ నేను చికెన్ లెగ్ పీసులు అనేవి మూడు తీసుకున్నానండి. అలాగే బుల్లి పీస్ కూడా నేను ఒకటి తీసుకున్నాను. ఇదేమొచ్చో నాలుగు లెగ్ పీసెస్ అనమాట. నాలుగు కాదులేండి, మూడే లెగ్ పీసెస్. ఇందులో ఒక చిన్న లెగ్ పీస్ కూడా ఉంది అనమాట. ఆడిచ్చి మా అబ్బాయి చిన్న లెగ్ పీస్ తెచ్చాడు ఆడికోసం అనుకుంటాను. ఇది ఆడికే పెడతాను. ఎవరు కూడా గంటలు ఎందుకు పెట్టుకుంటారు? మన మసాలాలన్నీ కూడా ఈ లోపలికి వెళ్ళాలనే గంటలు పెట్టుకుంటారనమాట. చూడండి, ఎవరు కూడా మనకి ఇంత ఇడమర్చి ఏది చెప్పరు, అలా వండేస్తూ ఉంటారు. కానీ మనం వంట చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పుకోకపోతే వంట దేనికోసం చేస్తున్నాం అనేది ఎవరికి తెలుస్తుంది? ఏది ఎలా పడుతుందని ఎలా తెలుస్తుంది? అందుకోసం నేను చెప్తున్నాను, ఈ గంటలు అయితే మాత్రం మసాలా లోపలికి వెళ్ళాలనే ఈ గంటలు అనేవి పెట్టుకుంటారు. పీసెస్ రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఇందులోకి మసాలాలన్నీ వేయాలి కదా, వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. రెండు స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను, అది రెండు స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒక కప్పు క్లాన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పౌడర్ రెండు స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువే వేసుకుంటున్నానండి. తర్వాత జీలకర్ర పౌడర్ వేసుకుంటాను. జీలకర్ర పౌడర్ అనేది మనకి ఫ్లేవర్ కోసం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. నీచు వాసన పోవడం కోసం కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను. చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. సాల్ట్ అనేది మీరు సరిపడగా వేసుకోండి. ఎక్కువైతే వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే చికెన్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత ఇన్ని వేసిన తర్వాత కారం అయిపోతే అస్సలు బాగదు కాబట్టి కారం కూడా వేస్తున్నాను. చూడండి, కారం ఒక్క స్పూన్ వేసాను. చూడండి, కొంచెం కారంగా ఉండాలని ఒక స్పూన్ వేసాను. ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేయండి. చిటికెడు ఫుడ్ కలర్ వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ వేయొద్దు. అన్నీ కలిపేసుకుందాం. వాటర్ పెడితేనే వాటర్ వేసుకోండి, చికెన్లో వాటర్ కొంచెం ఉంటుంది కాబట్టి. కొంచెమే చూసుకొని వేసుకోండి వాటర్ అనేది, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది కాబట్టి. ఒక నిమ్మక చెక్క కలుపుదాం లాస్ట్లో. ఒక నిమ్మ చెక్క పిండుతున్నాను. పది నిమిషాల పాటు మాత్రం పక్కన ఉండాలి. ఈలోపు నేను మా ఇంట్లో కర్రీ చేయాలి కదా, చికెన్ తెచ్చాడు మా అబ్బాయి, చికెన్ కర్రీ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు చికెన్ కర్రీ ఖచ్చితంగా చూపిస్తాను. చికెన్ కర్రీ ఇప్పటి వరకు చేయలేదు కదా, మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. దీని మీద మనం మూత పెట్టేసుకుందాం. నేను పైన కొంచెం మెంతాకు వేసాను, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అంటే చాలైనట్టు అనిపించింది, అందుకోసం నేను కొంచెం మెంతాకు అది వేసాను. ఇలా ఉంటుంది. పది నిమిషాల తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చికెన్ లెగ్ పీసులు అనేవి డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ మనం వేసుకోవాలి అన్నమాట. వేస్తున్నాను. ఇలా కొంచెం మన చికెన్ని ఇంకోసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. మసాలా పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ వేస్తున్నాను. చూడండి, రెండు లెగ్ పీసులు వేసాను.
విధంగా అయితే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి. మన ఇంట్లోనే ఐటమ్స్ తోనే చాలా సులువుగా ఈజీగా అనేది తయారైపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా మనకు బయట నుంచి వచ్చేటప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ లెగ్ పీసులు అనేది తీసుకొస్తాం కదా, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చికెన్ లెగ్ పీసులు అనేది తయారు చేసుకోవచ్చు. అయితే ఇంత టేస్టీగా తయారు చేసింది నేను తినిపోతే మీరు చాలా బాధపడతారు, నేను తింటాను చూడండి. తింటున్నాను బా, చూడండి అంత బాగా కుక్ అయిందో, బెలుగుంది, చాలా బాగుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోట్లేదు, మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి.